మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్ చూడబోతున్నామండి అదేంటంటే పాలకూర మురుకులు మరి వీటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం సో రాజకర్ ఇప్పుడు పాలకూర మురుకులా అవునండి సో ఇదివరకు కూడా మనం ఈ ఆకుకూరల కాంబినేషన్ లో కొన్ని రకాల చెక్కలు జంతికలు ఇలాంటివి చూపించాం కదా yes అండి ఈ పాలకూర టేస్ట్ అనేది బానే తెలుస్తుందా రాజకర్ మురుకుల్లో ఆ ఇక్కడ ఏంటంటే మనం కొంచెం పచ్చిగా మనం పేస్ట్లా చేసి వాడుకుంటే పచ్చి పాలకూర మనం ఏంటంటే కొంచెం ఉడికించి పేస్ట్ చేసుకుంటారు సో అలా కొంచెం పచ్చిగానే వేసుకుంటే మనం కొంచెం దాని ఫ్లేవర్ అనేది ఆ వేగినప్పుడు ఆ పిండి ఉంటుంది కదండి సో దాన్ని పట్టేసుకుంటుంది బాగుంటుందండి ఓకే ओके मरी पालकूर मुरुकुलु तयारी कोल्सिन पदार्थाले एंटो ओकसारि चूद्दाम पालकूर मुरुकुलु तयारु चेयडानिकि कोल्सिन पदार्थालु पालकूर पेस्ट ओक कप्पु बिय्य पिंडि ओक कप्पु मिनप्पिंडि अर कप्पु उप्पु तगिनंत कारं तगिनंत वामु ओक टी स्पून जीलकर्र पोडि ओक टी स्पून नूने डी फ्राई कि सरिपडा स्टार्ट चेद्दाम राजुगारु प्रासेस ओके नंदि सो दींट्लो कोंचेम काचिन नूने कूडा याड चेसुकुंटाम सो इट वैप कोंचेम पेट्टेसुकुंदाम अंडि ओके सो दी आई वेडे मन कर्रकर्ड़ी सो कंपलसरी जंत इला चक्ल इलाकने वे नून वे टेस्ट चला बहुत सो अला डी फ्राई उ कून वेड़े सो बोल बिह्य पिं अला मिनपिं पालकूर पेस्ट पच्चिदे वेसुकोवाली फाइन गा चेसुकोवाली पेस्ट अलागे కొద్దిగా వాము సో దీంతో పాటుగా రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం ఓకే సో కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే మనం పాలకూర పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఒకటి రెండు పచ్చి మిరపకాయలు వేసుకొని అలా కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చుండి దాంట్లో కలిపేసేసి కలిపేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది సో కొద్దిగా జీలకర్ర పొడి ఓకే पालकूर पेस्ट कल चूस सो मन अवसर वाटर वेस नूने सो वेट नूने ఒకసారి బాగా కలిపేసుకొని అప్పుడు అవసరం అనుకుంటే చూసి వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఓకే సో సరిపోయినట్టుంది కదా సరిపోయింది సో రెడీయా రాజగర్ పిండి రెడీ అండి ఓకే సో ఇప్పుడు మనం దీని జంతికల గొట్టంలో వేసేసుకుందాం సో అంచులో కొంచెం ఆయిల్ మనం అప్లై చేసుకుంటే ఏంటంటే మనకు నొక్కేప్పుడు కొంచెం ఈజీగా మూవ్ అయిపోతుంది కొంచెం ఫాస్ట్ గా యా యా లేకపోతే అక్కడ మన గోడల కత్తుకుపోయి ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది అంటే ఒకసారి స్టక్ అయిపోయినట్టు కూడా అయిపోతుంది yes సరిపడా ఫిల్ చేసుకోవాలి ఓకే ఓకే సో రౌండ్ గా వేస్తున్నాను అండి ఓకే సో ముందుగా దాన్ని డిస్టర్బ్ చేయకుండా కొంచెం సైడ్ నుంచి మనం ఆకుకూర కొంచెం అంటే పాలకూర పచ్చిగా వేసాం కదా సో కొంచెం ఎక్కువ నురుగు అనేది బాగా వస్తుంది మనకు సో అదే మనం బాయిల్ చేసి వేసుకుంటే మనకి ఇంత రాదండి సో అంటే వాటర్ ఉంటుంది కదా సో పచ్చి ఆకుల కొంచెం మందంగా ఉంటుంది మనకు అవును అవును సో కాబట్టి కొంచెం లైట్ గా అలా వస్తుంది ఓకే కలర్ మాత్రం చేంజ్ అవదేమో కదా అంటే ఏమైనా గ్రీన్ కలర్ లో కొంచెం లైట్ గా అవుతుంది ఆ గ్రీన్ అనేది కొంచెం లైట్ అవుతుందా ఓకే ఓకే అంటే బేసిక్ గా మనకి ఏవైనా కూడా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఇప్పుడు ఎనీ ఆకుకూర అవ్వచ్చు ఏదైనా కాస్త ఫ్లేవర్ తగ్గిపోతుంది ఎందుకంటే బాగా
सो कार्विंग कोड़ा ने कुछ ग्रीन गाने चेसे ना ओह एंटी सो सोरकाय कुछ इला बॉटम लाउंट उन्हें था सो इधर चालमें नकलोर कट चेस पड़े स्टार सो दिन तो मानो फ्लावर चेस कोच रणबुरा काला फ्लावर चेस कोच सो ये पुणे ना रोज फ्लावर चेस ना ओके ओके समुद्र का स्किन पार्ट सो नेक्स्ट मामूल का मन आटे बेटर तो चेस ना मॉडल है नहीं दी ओके ओके कब तो दिन में दिन कुछ इजी का चेस कोच इजी का चेस कोच दी कुछ सॉफ्ट काउंट में करता लॉकल कुछ तो मज़लो आप कुछ गिंजर टाइप लोन तो करता राज करो वाला सो आकर को बदले सेल नहीं ओ सो एक बार कोसते आकर वर्क चेस आकर वर्क चेस कर मिलता है दी बदले सेल हाँ सर पे ना कितने से चु कटे ना हाँ कटे से सो जनरल गांठे इनका ये भी कौन तुम्हारी चारा चिंचिने व्यस्तर कौन तुम्हारी भी पैदल पैदल साइज़ अनेक वाले इस्तम सो मानव टिप को गली के ना दीनी बाटी आंडे सो अलां ओको कटे सर्व जस कॉलन पुना पुरे चक्के का मीडियम साइज़ लो व्यस्त कोचु कौन तुम्हारी इन्हें मत्था मेरे पे डब्बा ला अलां स्टोर जैसे स्टोर ओके सो रेडी అయిపోయింది సో దెన్ కాల్స్ మనం కలర్ కూడా చేసుకోవచ్చు యా నైస్ ఓకే పాలకూర మురుకులు రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పాలకూర మురుకులు తయారు చేసే విధానం ఒక బౌల్ లో బియ్య పిండి మినపపిండి పాలకూర పేస్ట్ వాము ఉప్పు కారం జీలకర్ర పొడి కాచిన నూనె వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మురుకుల గొట్టంలో ఉంచి కాగే నూనెలో మురుకుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే పాలకూర మురుకులు రెడీ